కస్తూరీతలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంకర తలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం చ వలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివే స్థితో విజయతే గోపాల చూడామణి. జగన్నాథస్వామి వారి యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గత 3 రోజులు కూడా మత్స్యకూర్ణ వరాహ నారసింహ అవతారాలు వేస్తూ వచ్చారు. ఈరోజు నరసింహస్వామి అవతారంలో స్వామివారు భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు, అందరికీ మంగళాశాసనాలు ఇస్తున్నారు ఆయన. ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో శివల ఒడుపు కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. శివల ఒడుపు అంటే రథం యొక్క శీలలు తీసేయడం, అమ్మవారు కోపంతో తీసేసిందిట. అదేమిటంటే అమ్మవారు వైకుంఠ నగరం నుంచి భూమి మీదకు వచ్చింది. తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి వారు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం చేశాడో ఏంటో అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినాడు భూలోకంలోకి. వచ్చేటప్పటికీ శ్రీమన్నారాయణమూర్తి ఇంద్రజుమ్న మహారాజు గారి యొక్క భార్యకి ఇచ్చినటువంటి వరప్రభావంగా ఆవిడ కోరిక మేరకు నీకు దశావతారాల్లో దర్శనమిస్తాను అనుగ్రహిస్తాను అని చెప్పాడు ఆయన. ఆ మాట ప్రకారంగా భూమి మీదకి వచ్చాడు స్వామి జగన్నాథుడుగా. జగత్తుకందరికీ నాథుడు పతి అయినటువంటి అందరినీ రక్షించేటువంటి వ్యక్తి జగన్నాథుడు అని అర్థం, మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే. ఆ జగన్నాథుడు శ్రీమన్నారాయణమూర్తి వారు ఇక్కడ భూమి మీద ఉండేటువంటి భక్తులందరినీ కూడా మత్స్యావతారంలో సోమకాసుర సంహారం చేసి వేదాలను ఉద్ధరించాడు ఆయన. కూర్మావరూపు పోయి ఆ యొక్క తాబేలు కింద అవతారం ఎత్తి ఆయన మందరికీ పర్వతాన్ని మోసి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచిపెట్టి లోకానికి అందరినీ చేడు చేసేటువంటి ఆలాహలాన్ని కొంత స్వీకరించాడు, కొంత పరమేశ్వరుడు స్వీకరించాడు. అందుచేత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ్య అనేటువంటి శ్లోకం గురించి మనం మాట్లాడుకుంటే, పౌర్ణమి నాడు చంద్రుడు ఎలాగైతే ఆ బాల గోపాలని కూడా ఆనందింపజేస్తూ ఉన్నటువంటి విధంగా ఎలా అయితే ఉన్నాడో అట్టి విధంగా షోడశ మహాకళలతో వెలిగి ఉంది తెల్లగా ఉండేటువంటి స్వామి ఈ ఆలాహలం ఎప్పుడైతే తగిలిందో ఆ పొగలు సెగలు తగిలాయో నల్లగా వచ్చాడు. నీలమేఘశ్చాయుడు అని పేరు వచ్చింది అప్పటి నుంచి కూడా. అటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆ కూర్మ రూపంలో దేవతందరినీ కూడా సంరక్షిస్తూ అమృతోత్పాదనం వారు చేసే విధంగా ఆశీర్వదించి తర్వాత రాక్షసులు యుద్ధించడం కోసం జగన్మోహిని అవతారంలో ఆ సురాపానాన్ని వాళ్ళకి పంచిపెట్టి సమస్త లోకాలని కూడా రక్షింపచేశాడు, దేవతలకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, భక్తజనులను ఉద్ధరించాడు ఆ కూర్మ రూపంలో. వరాహ రూపంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో చిన్నాడైనటువంటి హిరణ్యాక్షుడు ఈ భూదేవితలను అపహరించి సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళిపోతే అక్కడ ఆయన మళ్ళా వరాహ రూపం ఎత్తి ఆ భూదేవితలను సముద్ర గర్భంలోని తల్లిని పైకి తీసుకొచ్చి సమస్తమైన జీవకోటిని కూడా ఉద్ధరింపచేసి రాక్షస సంహారం చేశాడు. నరసింహ రూపంలోకి వచ్చేటప్పటికీ నరసింహస్వామి చాలా భక్తవత్సలుడు, భక్తపరాయణుడు, అందరికీ తేలిగ్గా వశమయ్యేటువంటి వ్యక్తి. చూస్తే మాత్రం సింహం కదా, ఏంటి భయపడతాం, అందరూ కూడా భయపడే పని లేదు. ఎంతో వెన్నపూసలాంటి మనసు కలిగిన వారు నరసింహస్వామి అని కేవలం కొద్దిగా పానకం వడపప్పు అది కనుక పెడితే శాంతపడిపోయి మనం ఏదైతే కోరుకుంటామో అటువంటి వరాలన్నీ కూడా వెనక ముందు కూడా ఆలోచించకుండా మనకు వరప్రదానం చేసే వ్యక్తి, చక్కనేటువంటి ప్రశాంత వదనంతో కూడి రాక్షసులకు మాత్రం భయంకరంగా వీభత్సంగా ఉంటాడు ఆయన. ఆయన చూస్తేనే వాళ్ళందరూ కూడా భయపడతారు. భూతాశ్చ దానవేంద్ర సురభయ వినత శక్తి నిర్ముక్త హస్తం నాశాశ్యాం కింకమేతం క్షిపిత జనగజ పాతమాం నారసింహానికి స్తోత్ర పాఠం. అటువంటి నరసింహస్వామి వారి యొక్క ఈ అవతారం 4వ రోజు నాడు శీల ఒలుపు కార్యక్రమం. వైకుంఠం నుంచి విచ్చేసినటువంటి తల్లి అనంతగడ విశ్వక్షణాదులతో అక్కడికి వచ్చి స్వామి ఏమిటయ్యా ఈ చేపలో, ఇవి ఇలా అవతారాలు ఎత్తుతున్నాం, సింహం కింద అడవుల్లో పడుతున్నాం, దామనం వైకుంఠానికి వెళ్ళిపోదాం, సుందరమైనటువంటి ప్రాకారాలతో కూడినటువంటి ఎంతో అద్భుతమైన నగరం మన వైకుంఠం, అనంతగడ విశ్వక్షణాలతో సేవించబడుతున్నాం, సనక సనందన మహర్షాదులతో సేవించబడుతున్నాం, అటువంటి ఆనందమైనటువంటి ఆ లోకాన్ని వదిలేసి ఈ అడవులంకా పడి ఈ సింహం కింద తిరుగుతూ గాంట్రిస్తూ జనాన్ని భయపెడుతూ ఏమిటి ఈ పరిస్థితి ఏమిటి, మనం వైకుంఠానికి వెళ్ళిపోదాం రా అని చెప్పి ఆవిడ ఎన్నో రకాలుగా బతిమాలిండి భర్త గారిని. నేను భర్తపరాయిండి కదా, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఎందుకయ్యా ఇక్కడ ఉండడం కుదరదు, నన్ను భక్తులందరూ సేవించుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏ వరాలు కావాలో అందరిని అనుగ్రహించడం నా ధర్మం, నేను ఇక్కడే ఉంటాను. సరే ఇలా వాదోపవాదాలన్నీ కూడా జరిగిన తర్వాత ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది, నువ్వు ఎలా వస్తావో చూస్తానులే, ఏదో రోజులు రాకపోతావా, నా అవసరం లేకపోతుందా,
లోకంలో అందరూ మాట్లాడే మాటలు ఆడవాళ్ళందరూ కూడా, స్త్రీశక్తి లేకుండా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? ఎందుకంటే చేప కింద ఉన్నప్పుడు అమ్మవారు కళ్ళల్లో అందులో ఉంది, ఆ మొప్పల దగ్గర అక్కడ ఉంది ఆవిడ శక్తి స్వరూపిణి. కూరమరూపం ఎత్తినప్పుడు భుజం మీద కూర్చుంది, అందుకే ఆ తాబేలికి పైన ఉండేటి మోపును చాలా గట్టిగా ఉంటుంది, కింద మెత్తగా ఉంటుంది. వరాహ రూపంలోకి వచ్చేటప్పటికి ఆ కొమ్ము నా ఉండేటువంటి ఎదుర ఆ కొమ్ముల దగ్గర ఎదుర కొన్ని దంతాల దగ్గర ఉంది. నరసింహ రూపంలోకి వచ్చేటికి గోడల్లో ఉంది వజ్రాలు నఖములు, వజ్రాలు లాంటి గోళ్ళు అని, కానీ గోళ్ళు తీసేస్తే శరీరం ఏం బాధపడాల, మళ్ళీ మురుస్తున్నాయి జీవం ఉంది వాటికి. అట్లాగా ఎప్పుడో వదిలిపెట్టగలంటే ఆ రోజు చాలా బాధాకరంతో ఆవిడ ఈ అవతార వైభవాలన్నీ కూడా ఈయన చెప్పినా సరే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా నేను భక్తులను ఉద్ధరిస్తున్నానని చెప్పి చెప్పుకొచ్చినా సరే నువ్వు నా నా అవసరం లేదు కదా నీకు, నువ్వు ఇక్కడ భూమి మీద ఉండిపోతే ఏంటి పరిస్థితి ఏంటని చెప్పి అడిగి ఆవిడ కోపంతో వెళుతూ వెళుతూ ఆ శీలలు రథానికి ఉండేటువంటి శీలలు ఆ నాళాలు తీసుకెళ్ళిపోయింది ఆవిడ. ఎలా వస్తా నాడాలేకుండా బెండలు నడుస్తుంది అడదు కదా అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ వైకుంఠ నగరానికి వెళ్ళిపోయింది. అంటే దేవాలయం దగ్గర నుంచి అక్కడ మన చంద్రశత్ర వరకు తీసుకురావడం, చంద్రశత్ర దగ్గర నుంచి ఇక్కడ తీసుకెళ్ళిన అమ్మవారికి అర్చనాది కైంకారాలని చేయడం కూడా జరుగుతుంది. శివవర్ కార్యక్రమంలో లోపదీప నైవేద్యాలు అమ్మవారిని శరణాగతి చేస్తూ ఎన్నో రకాలుగా మన స్తోత్ర పాఠాలను నాలుగు వేదములతోటి కూడా చేస్తూ ఉంటాం నాలుగు రకాలుగా కూడా. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన రథయాత్ర మొత్తం 10 రోజులు కూడా అవతార వైభవాలన్నీ కూడా చూపించాడు. వామనావతారంలో బలి చక్రవర్తిని తొక్కినట్టుగా, అలాగే పరశురామ అవతారంలో రాక్షసులందరినీ రాజులందరినీ కూడా దండయాత్ర చేసి ధర్మోద్ధరణ చేసినట్టుగా, శ్రీరామచంద్రమూర్తి అవతారం దగ్గర వచ్చేటప్పటికి ఆ యొక్క చక్కనైనటువంటి ధర్మానికి స్వరూపం రామచంద్రమూర్తి. ధర్మం ఎలా ఉంటుందంటే మన నోటి మాటల్లో లేదు చెప్పలేం, ధర్మం అంటే ఇలా ఉంటుందని చెప్పాలి. రామచంద్రమూర్తి వారు మాట్లాడిన మాటే ధర్మం, ఆయన నడిచిన బాటే ధర్మం, చేసిన పనే ధర్మం. అందుకే రామ విగ్రహవాన్ ధర్మ అని లోకంలో ఉన్నటువంటి సామెత. ధర్మస్వరూపుడు ఎవరంటే రామచంద్రమూర్తి. వారిని వదిలేడంటే ఒక ధర్మం, ఒక కాలం చేత వదిలేడు, స్వీకరించాడంటే ఒక కాలం చేత స్వీకరించాడు. ప్రతి ఏదో అమ్మైనప్పటికీ కూడా రామతారం అంతా కూడా ధర్మానికి ప్రతిరూపం. ధర్మంగా నడిచాడు ఆయన, ధర్మంగా మాట్లాడాడు, ధర్మం అంటే రాముడే. అటువంటి రామావతారం గురించి ఎన్నో చక్కనైనటువంటి ఉపమానాలతో కూడినటువంటి ఇతిహాస గాథలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి రామావతారం, తర్వాత కృష్ణావతారం. కృష్ణావతారంలో నరనారాయణ వంశంలో ఉన్నటువంటి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారో అక్కడంతా విజయం, సర్వత్ర విజయ భవేత్ అంచేత ఆ కృష్ణార్జునుల యొక్క ఫోటోలు మన ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకు చాలా మంచి జరుగుతుంది. పొద్దున చేసి దర్శనం చేసుకుంటే కృష్ణ పరమాత్ముడు ఒక ఆచార్యుడిగా కూర్చుని గీతోపదేశం చేశాడు లోకానికి. ఆ పరమాత్ముడు ఎన్నో ధర్మాలు మనకు చెప్పాడు. చివరికి దుష్ట శిక్షణ చేశాడు. తక్కువ మంది అయిన పాండవులకు విజయాన్ని కట్టబెట్టాడు ఆయన. ఆచార్య పురుషుడుగా గీతలో మనకి ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు, ఎన్నో చక్కనటువంటి మనకి లోకానికి ఉపయోగపడినటువంటి ధర్మాలు ఎన్నో చెప్పడం జరిగింది ఆచార్య స్థానంలో. అటువంటి కృష్ణావతారం, అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి అవతారం కలికావతారం. కలియుగం కాబట్టి కలికి పురుషుడు గురించి మనం మాట్లాడడం ధర్మం కాదు. పాత యుగాల్లో అది జరిగిపోయిన యుగాల్లో కలికావతారం వచ్చింది. ఈ యుగం చివరిలో 4 లక్షల సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి లాస్ట్ మూమెంట్లో కలికావతారంగా శ్రీమన్నారాయణమూర్తి గారు పంచకళ్యాణి గుర్రం మీద వచ్చి ఖడ్గాన్ని చేపట్టి ధర్మోద్ధరణ చేస్తాడు ఆయన. కానీ తొలి ఏకాదశితో మన ఘట్టం కార్యక్రమ ఉత్సవాలు పూర్తవుతున్నాయి కాబట్టి తొలి ఏకాదశి చాతుర్మాస దీక్షకు ప్రారంభం రోజు అంటే శేషపాండు మీద శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నట్టుగా మనకి అవతారం చూపెడుతూ ఉంటాం. ఆ తొలి ఏకాదశి మా ఆషాఢ శుద్ధ ఏకాదశి, తర్వాత వచ్చిన శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి, తర్వాత వచ్చేటువంటి భాద్రమాస శుద్ధ ఏకాదశి, ఆశ్వీజ మాసంలో వచ్చే ఏకాదశి, చివరిసారిగా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాతుర్మాస దీక్ష పూర్తవుతుంది. చాలామంది చాతుర్మాస దీక్ష తీసేటువంటి భక్తులు విలువలు ఇప్పటికి కూడా 2024 ఇప్పటికి కూడా లోకంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అది జీవితంలో ఒక్కసారిగా అవసరమైన చేయాలి. ప్రతి వాళ్ళు అన్ని వర్ణస్థులు చేయాలి, కేవలం బ్రాహ్మణులని కావటం కాదు, అందరూ చేయాలి. చాలా చక్కనే వ్రతం అది. ఆ వ్రతం కూడా మన అయ్యప్ప దీక్షలు అవి ఎలా అయితే చేస్తున్నామో ఒక పూట భోజనం చేయడం, 2 పూట్ల కూడా శ్రీమన్నారాయణమూర్తి గారు అష్టాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం, జపం చేయడం, నారాయణ షడాక్షరి, అలాగే నారాయణమూర్తి లక్ష్మీనారాయణకు పూజ చేసుకోవడం, 2 పూట భోజనం, తలార స్నానం, ఇవన్నీ కూడా నియమాలు. ఉదాహరణకు మీకు అయ్యప్ప మాలలు భవానీ మాలలు వేసుకున్నారు, ఆ రకంగా నియమ నిబంధనలన్నీ కూడా ఉంటాయి. కానీ శాకము పాకము అలాగే పాలు పెరుగు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి తినకుండా ఉండాలి. 2 నెలలో ఈ నెల వదిలేసింది, వచ్చే నెలలో పనిచేస్తుంది. అది చాతుర్మాస దీక్ష యొక్క నియమం సూక్ష్మంగా. అంచేత అప్పుడు ఈ శ్రేణి తొలి ఏకాదశి నాడు స్వామివారు అత్తారింటికి వచ్చి అక్కడ ఉండేటువంటి రత్నాకరుడు ఆ సముద్రుడు యొక్క పాల సముద్రంలో తన మామగారింటికి వచ్చేసి అక్కడ యోగ నిద్రలో ఉంటూ ఈ 4 నెలల్లో కూడా కొంచెం మనిషికి జీవనోపాధి వర్షాకాలం కాకపోతే శీతాకాలం కాబట్టి
భగవంతుని సేవిస్తాడా లేదా, భగవంతుని అర్చిస్తాడా లేదా. అలా అర్చించాలంటే భక్తి ఆ భగవంతుని నారాయణమూర్తి చేతిని అని చెప్పుకున్నటువంటి శాస్త్ర ప్రకారంగా నారాయణమూర్తి మన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు. చాలా తేలిగ్గా మోక్షం వస్తుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా ఎన్ని మేడలు నిధులు ఉన్నా భగవత్ అనుగ్రహం లేకపోతే మనం సుఖ సంతోషాలు ఉండవు. ఈ కలియుగంలో ఇప్పుడు భగవంతుడు అందరికీ అన్ని ఇచ్చినప్పటికి కూడా మనశ్శాంతి అందరూ దూరం చేసుకుంటారు. నేను మనశ్శాంతిగా బతుకుతానని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. అంచేత అటువంటి మనశ్శాంతి పూర్వకంగా ఆనందమయంగా జీవితం గడపాలి అంటే స్వామివారిని అందరూ కూడా సేవించుకోవాలి. అదే విష్ణు శాస్త్రంలో సంకీర్త నారాయణ శబ్ద మాత్రం పునః దుఃఖ సుఖనోభవంతు, నువ్వు దుఃఖములన్నింటి నుంచి కూడా బయటపడి సుఖశాంతులు పొందాలి అంటే నారాయణమూర్తి వారిని సేవించమని విష్ణు శాస్త్రం ప్రబోధిస్తోంది. చివరిసారిగా ఉత్తరపీఠిలో వచ్చేటువంటి మాట. అందుచేత ఆ నారాయణమూర్తిని సేవించుకోవడం కోసం ఆ తొలి ఆకాశం లక్ష్మీనారాయణుడు ఆ శేషతలకు ఉన్నట్టు మనకు అవతారం చేసి చూపెడుతూ ఉన్నాం. తర్వాత తిరుగు రథయాత్ర దేవాలయానికి వచ్చేటువంటి ప్రక్రియ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి పునః ఈ నారాయణ సంవాదం అనేటువంటి పేరుతోటి ఒక ఘట్టం ఉంటుంది. అది కూడా నారాయణమూర్తి వారు నేను భూమి మీదకి వెళ్ళి ఇలాంటి దశావతారాలు ఇవన్నీ కూడా అవతారాలు ఎత్తి భక్తులందరినీ ఉద్ధరించాను. ఇంకా ఉద్ధరించవలసిన నెసిటీ ఏమీ లేదు. అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. తిరిగి వైకుంఠానికి వచ్చేసాను అని చెప్పిన ఎన్నో రకాలుగా ఈ మెళ్ళ ఉండేటువంటి హారములు యజ్ఞో ప్రళంబ యజ్ఞోపవేతం ఈ పట్టుభేదాంబాల గురించి తన యొక్క వైభవం గురించి అనంతగడ విశ్వక్సేనాదులతో లోపల ఉన్న అమ్మవారికి కౌరంభిస్తాడు ఆయన. దానికి ఒక ఘట్టం ఆ ఇన్ని రకాలు చెప్పిన ఆవిడ మా ఆయన చాలా గొప్పవాడు, చేపలు కాదు, వైకుంఠంలో చేపలు ఉండవు, ఈ తాంబేళ్ళు ఉండో, పందులు ఉండో, నరసింహాలు ఉండో, అలాగే పొట్టు బ్రాహ్మడు ఏమి మా ఆయన ఏం కాదు, ఇలా దశావతారాల గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఆవిడ ఏది కాదు 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 అని చేత నువ్వు నా మొగుడు కాదు, రావద్దు, నా భర్త ఇలా ఉండడం. చివరికి తన నెలలో ఉండేటువంటి మాలని ఈ అనంతగిరి విశ్వక్సేనాథుల చేత లోపలికి పంపిస్తాడు ఆయన. అది చూసిన తర్వాత గుర్తుపడతావు ఈ మాలధారణ నా పతిదేవుడు తప్ప ఎవరు ఉండరు అని ఆవిడ బాధాకరంతో తన యొక్క నెలలో ఉండేటువంటి మాలను చిహ్నంగా స్వామివారికి పంపించడం. అది మాలా పరివర్తన అనే కార్యక్రమంతో జరుగుతుంది. అమ్మవారు అప్పుడు గుడి తలుపులు తీసిన తర్వాత అమ్మవారిని ఎంతో శరణాగతి చేస్తూ అనంతగిరి అనభయం వచ్చింది. మనస్వామి వారు మీరు రెండమ్మా చేయండమ్మా అంటే ఆ మాలా పరివర్తన కార్యక్రమం ఇరువురికి కూడా అర్చనాది కైంకర్యములు మంగళశాసనాలు అన్ని చేసిన తర్వాత స్వామిని లోపలికి వేయించి చేయడం జరుగుతుంది. ఇది ఈ యొక్క 10 రోజులు కూడా దశావతార వైభవాలు. అది చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి ఈ యూట్యూబ్ ఈ ఛానల్ ద్వారా ఈ మంచి మాటలు విని దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ యొక్క జగన్నాథుడు అన్ని సందర్భములలో కూడా సుఖాన్ని శాంతిని సౌఖ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపదని అలాగే కొన్ని కొన్ని అవతారములు కళ్యాణానికి సంబంధించినటువంటి అవతారములు. అంచేత ఎలాగో పెళ్లి కానీ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చదువుకున్నాం మంచి సాంప్రదాయంలో ఉన్నాక వివాహం ఏదో కారణాంతరం లేట్ అవుతుందంటే అటువంటి వాళ్ళకి అలాగే ముసలి వాళ్ళకి అందరికీ కూడా ఆ స్వామి సర్వజనులకి కూడా సుఖాన్ని శాంతిని సౌఖ్యాన్ని ఇచ్చి సద్వా సహస్రవా రక్షించుగాక అని చెప్పి ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ సర్వేజన సుఖనో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ కూడా ఆ బలభద్ర సుభద్ర సుదర్శన సహిత జగన్నాథుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి.